హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే హైదరాబాద్ వచ్చానండి. సో కొంచెం ఫంక్షన్ ఉంది, సో దాని గురించి అయితే వచ్చానమాట. ఇంకా హైదరాబాద్ వచ్చానంటే తెలిసిందే కదా, షాపింగ్ అనమాట, డీమార్ట్, మనకు విశాలు ఇక పక్క పక్కనే ఉంటాయి కాబట్టి వెళ్తాం అన్నమాట, మనం తీసుకుందాం అనేసి. మనకి ఇక్కడ దొరకవు కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం షాపింగ్, నాకు షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి సో డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా పాపనైతే అక్కడే ఉంచేసి వచ్చామన్నమాట, తమ్ముడిగా చూసుకుంటా అనేసి అన్నారు. తమ్ముడు మాలిక్యే ఉంది కదా, సో వాళ్ళు చూసుకుంటా అనేసి అంటే ఇంకా నేను అలెక్కే వాళ్ళ అమ్మమ్మ మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో అక్కడే వదిలేసి వచ్చాను అనమాట. మాణిపాపు ఉంటే మొత్తం అల్లరి చేస్తుందండి, అది ఇది కావాలంటే అనేసి తను తీసుకురాలేదనమాట. తనని చూసుకుని ఏర్పోతుంది, అందుకే ఇంకా నేను అమ్మ ఉన్న మా అలెక్కి మా వరదల వాళ్ళ అమ్మమ్మ ముగ్గురం కలిసి అయితే డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. వాళ్ళు రానన్నారు, సో ఇంకా మా నేనైతే అక్కడ ఉంచాల్సి వచ్చింది అంతే. ఇంకా చూద్దాము ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేసి చూడండి. రేట్స్ కూడా చెప్తానండి, కొత్త కొత్త ఐటమ్స్ కొన్ని వచ్చాయన్నమాట. రేట్స్ బాగున్నాయి, రీజనబుల్ అనిపించినాయి. మీకైతే కొన్ని రేట్స్ కూడా చూపించాను, ఏమేమి వచ్చాయి ఏంటి అనేసి కూడా కొన్ని అయితే చూపించాను అనమాట. చూడండి మొత్తం స్కిప్ చేయకుండా, ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను నేను. ఇంకా మనం డీమార్ట్ వచ్చామంటే కంపల్సరీ అంటే ఇక మనం అవి టెంప్ట్ అయిపోతాం అన్నమాట చూడగానే. రీజనబుల్ అనిపిస్తాయి, కొన్ని తీసుకోవాలి అనేసి అనిపిస్తుంది. మనకు అది అవసరం ఉండదు ఇప్పుడు, తర్వాత యూజ్ అయ్యేదేమో కానీ ఇక చూడగానే సర్లే మళ్ళీ తర్వాతనైనా యూజ్ అవుతుంది కదా ఆ ఉద్దేశంతో కూడా తీసుకుంటామన్నమాట. అదంతే, ఒకదానికోసం వచ్చి ఒకటి తీసుకుంటామన్నమాట, అంతే ఉంటుందన్నమాట. డీమార్ట్ ఎవరు వచ్చినా అంతే అన్నమాట, అన్నిటికీ టెంప్ట్ అయిపోతాం అన్నమాట. నేనైతే చాలా అవుతాను, వేరే వాళ్ళ కోసం వచ్చినా కూడా ఇప్పుడు నేను తీసుకున్నదే అవుతుంది, వాళ్ళు తీసుకోకున్నా కూడా. సో చూస్తున్నాను, కంపల్సరీ అయితే ఏవో తీసుకునే వెళ్తాను. ఇక్కడ వచ్చేసి పిల్లోస్ అండి, పిల్లో కవర్స్ 49 రూపీస్, 59, 69 అలా ఉన్నాయన్నమాట. 2 ఇస్తారు పేరు, బాగున్నాయి, కాటన్ పిల్లోస్ అన్నట్టు, పిల్లో కవర్స్ అనమాట. అంటే చూస్తున్నాను తీసుకోవాలా లేదా అనేసి ఆలోచిస్తున్నాను. మనకు బెడ్షీట్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ 2 వస్తాయి లేండి వాటికి సెట్ కానీ, ఎక్స్ట్రా అలా ఉండాలనేసి అనుకున్నాను. ఎక్స్ట్రా కూడా నా దగ్గర ఉన్నాయి 3-4 సెట్స్ చూశాను, బట్ నేనేం తీసుకోలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్నవి అనమాట, మనం దివాన్ మీద పెట్టేటివి ఉంటాయి చూడండి అవి అన్నమాట. 79 రూపీస్ ఉన్నాయి, 129 అలా కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నాను బట్ నేనేం తీసుకోలేదండి, నా దగ్గర చాలానే ఉన్నాయి. కాకపోతే బాగుంది మెత్త కావాలనేసి మీకు చూపిద్దాం అనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. కొన్ని మీకోసమే వీడియో చూపిస్తాను అనమాట. రేట్స్ వచ్చేసి టాయ్స్ అనమాట, ఇక్కడ చూడండి టాయ్స్ కూడా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి టాయ్స్ కూడా. ఇగో ఇవి కూడా ఉన్నాయి. మాణిపప్పుకి ఏమైనా కొత్తగా వచ్చిందా తీసుకుందామా అనేసి చూస్తూ ఉన్నానమాట, కానీ ఏం తీసుకోలేదన్నమాట. ఆల్మోస్ట్ మా దగ్గర చాలా వరకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక బిల్డింగ్ బాస్కెట్ అండి, 129 రూపీస్, బాగుంది. ఇది వచ్చేసి మనకు పియానో, ఇది ఆల్రెడీ మాణిపాప దగ్గర ఉంది, అమ్మ తీసుకుంది కదా అంతకుముందు ఒకసారి. అవే ఆడతలేదండి, అవి ఆడలేదు ఏం లేదు, అది పైన పెట్టేయడం అయిందనమాట. సో చూపిస్తున్నాను అంతే. కాస్ట్ అయితే టాయ్స్ అయితే కొన్ని రీజనబుల్ అనిపిస్తున్నాయి, కొన్ని వచ్చేసి ఎక్కువ అనిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి 199 ఉన్నాయి, 149 ఉంది అనమాట. డైమండ్ బాల్ వచ్చేసి 149, బాస్కెట్ బాల్ వచ్చేసి 199 ఉందన్నమాట. చూపిస్తున్నాను మీకు. సో బాగున్నాయి బాల్స్ వచ్చేసి, తీసుకోలేండి గివ ఇవన్నీ ఇక్కడ నుంచి ఏం మోసుకపోతాం మనము అనేసి ఇంకే నేనేం తీసుకోలేదు. ఇంకా వాళ్ళిద్దరైతే ముచ్చట పెడుతున్నారు, కానీ నేను వచ్చేసి ఇక మీకోసం అయితే వీడియోస్ అనమాట. 99ది అది ఉంది చూడండి, ఆ బొమ్మ ఆ డాల్ ఆల్రెడీ మనం రిలయన్స్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట మొన్న అక్కడ కామారెడ్డిలో. బాగుంది నిజంగా, చాలా బాగుంది క్వాలిటీ. ఎవరికన్నా బర్త్డేకు, మనకు కొంచెం దూరం వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ బర్త్డేస్కి పిల్లలకి నార్మల్గా చిన్న చిన్నగా ఇంట్లో చేసుకున్న వాళ్ళకి కూడా ఇలా గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అన్నమాట. కాస్ట్ రీజనబుల్ ఉంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. లేడీస్కి అంటే అదే బాల్స్ చిన్నపిల్లలకి బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి స్కార్ఫ్ అండి, ఒకటి అయితే తీసుకున్నాను నేను, ఉన్నాయి నా దగ్గర 3-4, కానీ కాటన్ది నాకు లేదనమాట, చినిగిపోయింది. నార్మల్గా సిల్క్ అలా ఉన్నాయి కానీ కాటన్ కావాలి కదా ఈ సమ్మర్లో, కొంచెం బాగుంటుంది అనేసి ఒకటైతే కాటన్లో అయితే తీసుకున్నానమాట. చూపించండి ఇటు ఇట్లా పెట్టి చూపించండి, నార్మల్ 3x4 ఫుల్ ఇవి అనుకుంటా షార్ట్ ఇది ఫుల్
ఇందులో కూడా ఉన్నాయి కదా షార్ట్స్, ఇందులో ఫుల్ ఉన్నాయి. 99 రూపీస్ ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి. అది స్కార్ఫ్ టైప్ ఉన్నది, చున్నీ నేను అనేది 199 అట. ఇది ఎంత బాగుంది డ్రెస్సెస్ మీదకి, వైట్ కూడా ఉంది 199. బాగున్నాయి సార్. ఇక్కడ కూడా ఉన్నాయి, మనకు అన్ని డ్రెస్లకు ఉన్నాయి లేదు కానీ 149, 199. ఇది బాగుంది ఇక్కడ రావట్లేదా ఎంతనో ఇది కాస్ట్, ఎంత బాగుంది ఇది, ఎంతో ఇది కాస్ట్ అసలు లేదుగా. బాగుంది కదా అది, నేను తీసుకున్నా కదా. ఇది డ్రెస్సెస్ మీదకి అయితే నార్మల్ లాంగ్ ఉంటాయి చూడండి, లాంగ్ ఫ్రాక్స్ వాటి మీదకి సెట్ అవుతాయి కదా, బాగున్నాయి. బాగున్నాయి, వాడతారు బాగున్నాయి మరి. ఇక్కడ వచ్చి చూడండి మినీ బ్యాగ్ 79. ఇందులో వేసాకే మళ్ళీ మనం ఇది కట్ చేయాల్సిందే, ఇక కట్ చేసినట్టు మళ్ళీ యూజ్ అవుతుంది కాదు ఇక వేసివి, తీసి మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతుంది. అవును వేసివి ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి 30 రూపీస్ అంట. సో ఇంకా మాణిపాపకి అయితే చాలా ఇష్టం, చిన్నపిల్లలకు భలే ఇష్టం అండి బెలూన్స్, ఇలా ఆడుతూ ఉంటారు కదా టైంపాస్కి భలే అనిపిస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి నిజంగా మనం ఎగ్జిబిషన్లో అలాంటి వాటిల్లో మాత్రం 70-80 ఉంటాయి అన్నమాట, 30 రూపీస్కి ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట, వెళ్తున్నాను కదా అనేసి ఇంకా పిల్లలు ఆడుకుంటారు అనేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ డోర్ మ్యాట్స్ అండి, బాగున్నాయి. కాకపోతే ఇవి వచ్చేసి నిజంగా రబ్బర్ లాగా మనము పైప్ ఉంటుంది చూడండి, మనము పైప్స్ ఉంటాయి చూడండి అలా ఉంటుందన్నమాట. అవైతే నిజంగా వేస్ట్ అంటే వేస్ట్ అనమాట, తడి పీల్చుకుంటాయి అంటే అసలు పీల్చుకొని పీల్చుకో, నిజంగా వేస్ట్ అనిపిస్తే ఇట్లాంటి మళ్ళీ సాఫ్ట్ బండలు అయితే జారిపోతాయి అన్నమాట. నార్మల్గా చూస్తున్నామంతే చూపిస్తున్నాను, రేట్స్ పర్లేదు. ఈ మ్యాట్స్ కూడా ఎందుకో చాలామంది రివ్యూస్ చూశానమాట, 19 రూపీస్కి ఒకటి, 99 రూపీస్కి ఒకటి, ఎందుకో ఓకే చూనికి బాగానే ఉంటుంది, ఒకసారి రెండు సార్లు వాష్ చేశాక మాత్రం తేడా వస్తుందన్నమాట, మొత్తం అది చినిగిపోవడం అలా జరుగుతుంది అంట, చూశాను కాబట్టి చెప్తున్నాను. నేనైతే అలా తీసుకోలేదండి, నేను ఎప్పుడైనా 99 అంత పెట్టి ఏం తీసుకోలేదు, 49-50 అలా పెట్టే తీసుకుంటున్నాను, బాగానే ఉంటాయి నాకు. ఒక 1-2 ఇయర్స్ వరకు ఈజీగా వస్తాయి అన్నమాట నాకైతే. తెగిపోయినాయి, రెండు తెగిపోయినాయి, ఇట్లా ఉండాలి తెగిపోయినాయి. ఉన్నాయి కానీ పెద్ద సైజు కదా, ఇప్పుడు చూసింది ఏది పింక్ ఇది కదా, అంటే నచ్చింది ఇది కాదు తెగిపోలేదు. అసలు ఎంత ఉంది కాస్ట్? ఇది 129 అట, అదే తక్కువ సరిపోతే అదే చూస్తున్నా సరిపో. 99 స్టిక్కర్స్ గట్టిగా ఉంటాయి, 189. ఇవి తీసుకున్నావు కదా మంచిగా ఉన్నాయా? మంచిగా అదే నా వేసుకుంది మంచిగా ఉన్నాయా, అంటే మెత్తగా ఉంటే మంచిగా ఉంటుందని అంతేనా? ఇవి కూడా బాగున్నాయి, 149-249 అనమాట ఇందులో ఉన్నాయి. ఇవి బాగున్నాయి అంతేనా? ఇది 199 బాగున్నాయి కదా, ఏం అంటే శారీస్ మీదకి సెట్ అవుతాయి, శారీస్ కట్టుకున్నాం అనుకో. బాగున్నాయి కదా, ఎంత మంచిగా ఉన్నాయి, నడవద్దా? తర్వాత ప్రాక్టీస్ చేద్దాం, తీసుకున్నాం కదా రాకుంటే పడేనా? మానికి మాని సైజ్ చిన్నగా ఉంటుంది, పెద్ద నాకు వస్తుందా ఇది? రావు ఇది వస్తాయి అంటవా, మానికి రాదనుకుంటా కదా, మానికి మానికి పెద్ద ఉంది కదా ఇది, వచ్చినా కూడా లేడీస్.
బాయ్స్ ప్యాంట్ గర్ల్స్ క్యాప్స్ అంటే ఇక్కడ ఉన్నాయి గర్ల్స్వి 249 199 ఇక్కడ ఉన్నాయి. మామూలుగా సమ్మర్కి యూజ్ అవుతాయి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కానీ నాకు ఇక్కడ ఉన్నాయి అమ్మకు సైజెస్ అట్లా ఉంది అదే కదా. ఇది వస్తుంది మనకి ఇది తీసుకుందా బాగుంది. నేను ఇవి ఐస్ క్రీమ్స్ ఇవి పెట్టేది 100 రూపీస్ ఈ 59 షేపులు ఉన్నాయి ఇందులో సమ్మర్ కదా పిల్లలకి 59 69 ఉన్నాయి 59 ఉన్నాయి అదే అదే 59 69 అందులోనే ఉన్నాయి రెండు ఇది 69 అది ఇవి ఎక్కువ వచ్చినాయి ఇవేంటి ఐస్ ఐస్ స్టిక్స్ వాటర్ బాటిల్స్ ఇవి గాజు మెయింటైన్ చేయలేము వాటిని చిన్నవి కూడా ఉన్నాయి 79 కూడా గాజే అంటే ఇది పట్టుకోనికి ఇలా క్లాత్ ఇవన్నీ గాజే ఉన్నాయి 99 అట ఇది ఇవన్నీ ఆఫర్ పెట్టారు చల్లకావు 120 అర్థం కాదు స్టీల్ బాటిల్స్ 79 199 బాటిల్స్ స్పెషల్ ప్రైజ్ జస్ట్ 149 అంట బాటిల్స్ స్టీల్ బాటిల్స్ 149 మీకు కొత్త వచ్చినట్టున్నాయి బాటిల్స్ 199 ఇప్పుడు ప్లాస్టిక్ తగ్గించారు చాలామంది స్త్రీలు పాపర్ అవే యూజ్ చేస్తున్నారు కదా 99 అంట ఇదిగో ఒక ప్లేట్ ఒక గ్లాసు గిన్నె చెప్తున్నా తీసుకోమని కాదు అట్లా ఉన్నదంటే అవునవును ఏంటివి అవి దానికి కదా అవి స్పూన్ వేసుకునేడానికి దీపం పెట్టుకుని ఇలా బోర్లు అట్ట కూడా చేసుకోవచ్చు ఇక్కడ 3 ప్లేట్స్ 3 గిన్నెలు వస్తాయి 230 రూపాయలట బాగున్నాయి క్వాలిటీ కూడా ఇది పెద్ద గట్టిగా ఉంది బరువు ఉన్నాయి 59 ఇందులో కూడా స్టీల్ మొత్తం స్టీల్ మనం సైడ్ ప్లాస్టిక్ వచ్చింది కానీ వేస్ట్ ఇది స్టీల్ లోపల స్టీల్ బయటికి ప్లాస్టిక్ 39 బాగున్నాయి కూడా ఒకటికి ఉంటాయో పోతాయి ఇలా ఒకటి 199 అంటే దేవుడు టీవీ చేసుకోవచ్చు కదా దేవుడు ఏమైనా పెట్టుకోండి బాగుంది మంచిగా ఉంది క్వాలిటీ దేవుడు ఇది ఏంటన్నట్టు గోల్డ్ కలర్ పోతుంది అంటవా ఇది పోతాయి కలర్ ఇది పోతాయంట్రా అదే అంత బాగుంది ఇది అది అప్పడాలు అప్పడాలు అరిసెలు రావాయి ఎంత ఉంది అది 149 కాదు ఇది కూడా అది మరి అరిసెత్తది కావచ్చు ఇదే కావచ్చు నువ్వు అన్నది లేకుంటే పొటాటోస్ ఇది పోయింది వెరైటీ వచ్చింది మళ్ళీ భలే ఉంది వెరైటీగా 229 ఇలా వచ్చింది
రేట్లు చూడు, కొంచెం ఎనిమిది వచ్చింది అందులో అని 119 120 అన్నట్టు అంతే ఉంది కొంచెం క్వాలిటీ కదా. అట్లాంటి ఆన్లైన్లో దొరుకుతాయి, ఇక్కడ దొరకవు. ఈ స్టాండ్ మంచిగా ఉన్నాయి, 250 ఎంత మంచిగా ఉంది క్వాలిటీ, 290 రూపీస్ అట. క్వాలిటీ సూపర్ ఉంది, సిల్వ ఎక్కువ ఇది, అదే 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 కానీ లంచ్ బాక్సెస్. అగర్బత్తి స్టాండ్ 69 అంట, అలాగే ఉన్నాయి ఇవి. మాని తిన్నదా తిన్నదా ఆమె ఎక్కడ పడుతుందా పెట్టిపోయింది ప్రసాదం పెట్టించు 79 అంట. ఎంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇలా గణేష్ 260 ఎందుకు మోడల్ అదే కానీ వద్దు నాకు వీడియో తీసుకోమంటున్నారా అంత బాగుంటుంది ఎలా చూడు బాగుంటాయి కనిపిస్తుంది ఇలా నుంచి ఇది అది రాగిది 14 అది కామాక్షి దీపం నా దగ్గర ఎంత ఉందో కాస్ట్ లేదు. ఇది కూడా అగరబత్తిలదే 99 కానీ వేస్ట్ పెట్టగానే ఆరిపోతున్నాయి అలా పెడితే లోపల అట్లే ఉంటుంది. వచ్చేసి పిల్లలే 19 రూపీస్ తాగడానికి అట్లా కూడా ఉన్నాయి అది ఇక్కడ ఉంది ఎడబెట్ట టైం కాలేదు నీకు ఇంకా 499 అట ఎంత బాగుంది 32 లీటర్స్ అట 499 అన్నది ఇదేనా అది అంటే 699 279 చూడండి ఎంత బాగుంది పర్లేక నేను 400 పెట్టా తీసుకున్నా కానీ ఇది తీసుకుంటా ఒకటి నేను బాగుంది మరి ఇది 499 ఇది ఇంకా బెటర్ దానికంటే కదా కానీ ఎట్లా తీసుకోవాలి దీన్ని సామాన్లు కిరాణా సామాన్లు ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఏమో 199 చిన్నవి సైజ్ అది తీసుకుంటా ఎక్కడైనా పట్టుకొని పోతా ఇబ్బందో ఇబ్బందో ఇది కూడా బాగుంది ఇక్కడ ఇది 699 అంట ఇక 279 ఇదే కదండి తీసుకుంటా 279 బాగుంది తీసుకోవాలి ఇది స్ప్రే ఇది నలభై తొమ్మిది ఉంది 90 సాల్ట్ ఇది సాల్ట్ పెప్పర్స్ అలా వేసుకోండి అయితే సరిపోతుంది ఇది మనం ఈ కుళాయికి దీనికి పెట్టుకుని అక్కడ 45 ఇది ఇది పడుతుంది రా మన కుళాయిలకు పట్టదో పట్టదో అని డౌట్ మళ్ళా చిన్న ఇచ్చిర్రు ఇది మరి వస్తుందా రాదా అని డౌట్ వస్తుంది అసలు చూద్దాం అక్కడ తీసుకొని టోంకుని పీసు స్టీల్ పీసు బాటిల్ కట్ చేసి ఇక్కడ
చిన్న సైజెస్ బాగుంది అనుకుంటుంది, సైజెస్ పెద్ద ఉన్నాయి. ఇంట్లో కూడా ఉన్నాయి 349, 249, 129 ఇలా కూడా ఉన్నాయి చిన్న సైజ్ అన్నమాట. ఇది 179 అంటే ఇది అట్లా ఏమన్నా సామాన్ ఉంటాయి కదా కిచెన్కు తెచ్చి మనం కిరాణం సామాను ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకుంటాం కదా స్టోర్ చేసుకోని కదా. వాటర్ బాటిల్స్ ఇవన్నీ మనకు వాటర్ బాటిల్స్ వద్దులేండి కానీ. ఇదిగోండి డస్ట్బిన్ భలే ఉంది చూపిస్తున్నాను అంతే 189 అంట. ఇదిగోండి ఇలా చేస్తే క్లోజ్ అవుతుంది, ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. చిన్న కిచెన్లోకి మనము పెట్టుకోవచ్చు అనమాట, ఇలా అంటే క్లోజ్ అవుతుంది. ఇలా అంటే బాగుంది తీసుకోవట్లేదు కానీ బాగుంది. ఇక్కడ వచ్చే చూడండి ప్లేట్స్ ఇవి 15 rupees అంట, బాగున్నాయి క్వాలిటీ కూడా 69 హ్యాంగింగ్ చేసుకోవడానికి అనమాట. చూపిస్తాను ఏమో 99 బాగుంది. ఇదేంటిదో పిల్లలు ఏమన్నా పెట్టుకొని మేకప్ బాక్స్ పిల్లలకి 229, 230 అనుకోవాలి. ఇట్లాంటివి ఎక్కడ పడుతున్నాయి ఇంకా ఇట్లాంటి ట్రైలు ఇక్కడ అక్కడ ట్రైలు బాక్స్ రష్ ఫ్రిడ్జ్లో 199 అట. మనకి ఏమద్దరు కానీ 99 అది తీసుకుందాం. అవి బ్యాంగిల్స్ కాదు చైన్స్ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోనికి యూజ్ అవుతుంది అంతే. అవి మనము ఒకటి ట్రే లాంటిది పట్టుకొచ్చుకుంటా అయిపోతుంది. డైనింగ్ 149 బాగున్నాయి 179 అట. థర్టీ నైన్ ఉంది అంతే. లేకుంటే మనము కిచెన్లో బాత్రూమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ చేసి. 99 ఉంది 39 బాగుంది డస్ట్బిన్ ఇది కూడా బాగుంది. కప్స్ ఎంత ఒక్కొక్కటి 21 rupees 20 ఇచ్చినప్పుడు మాకు 21 ఎప్పుడైనా అవి గ్లాస్ కదా ఇది స్టీల్ ప్లాస్టిక్ ఈ ప్లేట్స్ కోసం వచ్చింది ప్లేట్స్ కావాలి మాకు 49 ప్లేట్ కానీ 129 ఇట్లనే కావాలనుకుంటే 59 బాగున్నాయి మరి 59 ఎంతో కాస్ట్ 129 189 అంటే వచ్చేసి సైజెస్ ఉన్నాయి 169. నువ్వు ఎన్నింటికి పోయేది? 6:30 కట్ట మీరు పోయేది 49 ఇది పలిగింది ఒకటి తీసుకుందాం 4 అవుతుంది. అదే ఎంత ఇంటికి వెళ్ళాలి 6:30
ఇయ్యా అదే వీళ్ళు ఏం పెడతామని చూస్తా నేను. ఇది బాగుంది, వీళ్ళు ఏం పెడతామని చూస్తాను. ఎవరికి వచ్చిన అవి పగులుతాయి మన ఆడవిడిగా చెప్పేది. రియల్ లాగా అనిపించింది నాకు దూరం నుంచి చూస్తే, కానీ కాదు. ఎంత బాగుంది, ప్రైస్ ఎంత ఉంది? 550 రూపాయలు అట. ఇవెంత ఉన్నాయి చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ వచ్చేసైతే కిందికైతే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి 2 ఫ్లోర్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా మాకు అవసరం వచ్చిన వాటి దగ్గరికే వెళ్ళేసి ఇలాగ అలాగే వెళ్ళాం కదా, ఇంకా మీకోసం కూడా చూపించాను అన్నమాట కొన్ని ఐటమ్స్. అలాగ కింద వచ్చేసి ఫస్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. క్వాలిటీ బాగుంటాయండి హెయిర్ బ్యాండ్స్ అలాంటివి. ఇంక ఇవైతే వేస్ట్ అండి చిన్నపిల్లలే. నేనైతే 2 తీసుకున్నాను, ఒకసారి 2 సార్లకే ఖతం అయిపోతున్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ ఓకే, కలర్ కలర్ ఇవి ఉన్నాయి చూడండి కొంచెం పెద్దవి, అవి అయితే ఓకే బాగానే ఉన్నాయి. కానీ ఆ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అయితే నిజంగా వేస్ట్ అన్నమాట. క్లిప్స్ పెద్దవాళ్ళు అయిన క్వాలిటీ బాగుంటాయి, మళ్ళీ అలాగే కోమ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చూశాను ఏమైనా తీసుకుందామా అనేసి, బట్ అన్నీ ఆమెకున్న వాటిలానే అనిపించాయి అన్నమాట. అందుకే ఇంక నేనేం తీసుకోలేదు. ఫైనల్గా అయితే మాదైతే షాపింగ్ అయితే అయిపోయిందండి. చూసారు కదా చాలానే తీసుకున్నామండి మేమైతే. ఇంకా ఎంత అయ్యా ఏంటి అనేసి అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను. ఇప్పటికే ఫుల్ ఎంత అయిందనేసి ఇంకా చూపించట్లేదండి. ఓకేనా, ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.